నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. వ్యవసాయ కార్మిక సంఘం మరియు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని సిపిఎం ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరంగయ్య, రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. రైతులను ఆదుకోకపోతే అమరావతి వరకు స్కూటర్ యాత్ర చేపడతామని తెలిపారు. వ్యాప్తంగా జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా వ్యవసాయ రైతులు, కూలీలు, వృత్తిదారులు అనేక సమస్యలు చెప్పారు. పంటలు చూస్తూ కూడా మేము ఆ సమస్యల్ని ఎక్కడికెక్కడ సచివాలయాల్లోనూ తహసీల్దారులకు విన్నతి పత్రాలు కూడా ఇస్తూ వచ్చాం. అప్పుడేమో మన ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ గారు వచ్చి జిల్లాకి తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్పి చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 2వ తేదీన మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రకటన చేసి అన్ని రైతుల పేర్లు సేకరించి మేము రైతు భరోసా కేంద్రాల వద్ద లిస్టులు ఇస్తాం, నష్టమైనటువంటి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి ఆ పాదయాత్ర సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ప్రకటనలు చేశారు. ఉత్త ప్రకటనలకే పరిమితమైనదని అనుకోవాల్సి వస్తుంది. కనీసం నెల పైన అయినా కూడా ఏమాత్రం కూడా ఆచరణ లేదు ఎక్కడ చూసినా కూడా. మరి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని, వ్యవసాయ కూలీల్ని ఆదుకోవాలని చెప్పి ఎన్ని మనం 18వ తేదీ జరిగినటువంటి ధర్నా సందర్భం కూడా ప్రభుత్వానికి తెలియజేశాం, కానీ ఆచరణ లేదు. అందుకోసం మరి కరువు ఒకవైపునటువంటి పరిస్థితి, కరోనా ఇట్లాంటి మహమ్మారి, అకాల వర్షాలతో నష్టపోయినటువంటి ఆ పెట్టుబడులు రాక అప్పుడు పెరిగి ఇప్పటికే ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం వెంటనే రైతు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఎన్నిసార్లు కలిసి సంతకాలు సేకరించి 21వ తేదీ లోపల ప్రభుత్వం మీద స్పందించకపోతే ఈ సంతకాలు తీసుకొని ఇక్కడి నుంచి జిల్లా నుంచే అమరావతికి చెలో అమరావతి పేరు మీద స్కూటర్ యాత్ర చేపట్టాల్సి వస్తుంది. మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి రైతులతో కూడా కలిసి స్కూటర్ యాత్ర చేపట్టి ప్రభుత్వానికి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సమస్యల్ని పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పి స్కూటర్ యాత్ర కూడా చేపట్టాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా రైతు, కూలీలు అందరూ కూడా జిల్లాలో కదలాలి. దేశంలో జరిగినటువంటి రైతు ఉద్యోగ స్ఫూర్తితో మన జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి ఆ విధంగా ప్రతి ఒక్క రైతు, కూలీ సంతకంతో పాటు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.